మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇకపోతే టాపిక్లోకి వెళ్ళినట్లయితే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ అండ్ హెల్త్ టిప్స్. ఇవాళ మన చిట్కా వచ్చేసి 10 ఇమ్యూనిటీ బూస్టింగ్ బెవరేజెస్ అండ్ డ్రింక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మొదటిగా ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్ అండ్ అదర్ సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట. వీటిల్లో వచ్చేసి ఏంటంటే, వీటిలో ఉండే న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆరెంజ్లో వచ్చేసి పొటాషియం ఉంటుంది అండ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ వచ్చేసి ఆరెంజ్లో ప్లస్ గ్రేప్స్లో ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. దాని తర్వాత విటమిన్ B6 అండ్ విటమిన్ B9 అండ్ విటమిన్ సి. అంతేకాకుండా జింక్ కూడా మనకు ఆరెంజ్లో లభిస్తుంది. అందుకని ఆరెంజ్ రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి గ్రీన్ యాపిల్ అండ్ క్యారెట్. ఇప్పుడు వీటి గురించి ఒకసారి మనం చూద్దాం. క్యారెట్స్ లో వచ్చేసి పొటాషియం అండ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ B6, విటమిన్ B9 అండ్ విటమిన్ సి. ఇవన్నీ ఏంటంటే క్యారెట్లో మరియు యాపిల్లో, ఆరెంజ్లో కూడా ఇవి మనకు లభిస్తుంటాయి. ఓకే, నౌ మూడో పాయింట్ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, జింజర్ అండ్ యాపిల్. వీటిలో వచ్చేసి ఏమేం పోషకాలు ఇప్పుడు మనకు దొరుకుతాయో చూద్దాం. పొటాషియం వచ్చేసి క్యారెట్స్లో అండ్ బీట్రూట్లో అండ్ యాపిల్లో లభిస్తుంది. అండ్ విటమిన్ ఏ వచ్చేసి క్యారెట్స్లో ఎక్కువగా ఉంటుంది అండ్ బీట్రూట్లో చాలా ఎక్కువగా మనకు లభిస్తుంది. దాని తర్వాత విటమిన్ B6 అండ్ విటమిన్ B9. విటమిన్ B6 వచ్చేసి క్యారెట్లో ఎక్కువ ఉంటుంది అండ్ విటమిన్ B9 వచ్చేసి బీట్రూట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ విటమిన్ సి వచ్చేసి యాపిల్లో పుష్కలంగా లభిస్తుంది. దాని తర్వాత వచ్చేసి టమాటో. టమాటో మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుతూనే ఉంటాం. ఈ టమాటో జ్యూస్ కనుక మనం రోజుకు ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ పవర్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. మనకు రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా లభిస్తుంది. ముందుగా మన టమాటోలో ఏమేమి ఉంటాయో చూద్దాం. టమాటోలో న్యూట్రిషన్స్ వచ్చేసి మ్యాగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ సి అండ్ విటమిన్ కే. ఇవి వచ్చేసి మనకు టమాటోలో లభిస్తుంది. ఒక్క చిన్న పాయింట్ ఏంటంటే, మనకు ఆరెంజ్లో, యాపిల్లో, ఈ ఫ్రూట్స్లో ఏవైతే పోషకాలు ఉన్నాయో అవన్నీ కూడా మన టమాటోలో ఉన్నాయి. మనం రోజుకో గ్లాస్ టమాటో జ్యూస్ తీసుకున్నట్లయితే అండ్ రోజుకొక టమాటో మనం తిన్నట్లయినా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అయినట్టయితే మనకు ఎలాంటి రోగాలు అనేవి రావు. అండ్ వాము, వాము వచ్చేసి మనకు మంచి యూస్ఫుల్ ఐటమ్. ఇది సర్దిని, దగ్గుని, జలుబుని మన దరి చేరకుండా అది చూస్తుంది. అందుకే మనం రెగ్యులర్గా వాము అనేది తీసుకుంటూ ఉంటే డైలీ ఒక టీ స్పూన్ వాము తీసుకున్నట్లయితే మనకి ఎంతో మంచిది. అలాగే వాము ఆకు దొరుకు, వామాకు ఏదైందో వామాకుని తీసుకొని దాన్ని ఒక డ్రింక్ అంటే జ్యూస్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం స్ట్రాబెరీ మిల్క్ షేక్ గురించి చూద్దాం. స్ట్రాబెరీ మిల్క్ షేక్ వచ్చేసి మనకు మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ అని చెప్పేసి మనం దీన్ని అనుకోవచ్చు అనమాట. మిల్క్ వచ్చేసి కాల్షియం ఇస్తుంది, మ్యాగ్నీషియం వచ్చేసి స్ట్రాబెరీ ఇస్తుంది అండ్ పొటాషియం కూడా స్ట్రాబెరీని మనకి ఇస్తుంది అన్నమాట. దాని తర్వాత విటమిన్ B9 పుష్కలంగా మనకు దీంట్లో లభిస్తుంది. అండ్ విటమిన్ B12 వచ్చేసి పాలల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ విటమిన్ సి వచ్చేసి స్ట్రాబెరీలో మనకు లభిస్తుంది. విటమిన్ డి పాలల్లో మనకు, విటమిన్ డి అనేది కూడా పాలల్లో లభిస్తుంది. అండ్ జింక్, జింక్ వచ్చేసి పాలల్లో మనకు మంచిగా లభిస్తుంది. కాబట్టి ఈ మిల్క్ షేక్ అనేది ది బెస్ట్ చూసింగ్ అనమాట. ఎవ్రీడే కాకపోయినా వీక్లీ వన్స్ ఒకసారి తీసుకున్నాను. ఓకే, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వాటర్ మెలాన్ జ్యూస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటర్ మెలాన్ జ్యూస్ కనుక మనం తీసుకున్నట్లయితే దాంట్లో మనకు లభించే పోషకాలు ఏంటంటే మ్యాగ్నీషియం, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అనేది మనకు వాటర్ మెలాన్లో లభిస్తుంది. ఈ ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్. గుమ్మడి గింజల్లో కూడా మనకు మంచి చేసే చాలా రకాలైన పోషకాలు దీంట్లో మనకు లభిస్తుంది. మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం అండ్ జింక్ అనేది మనకు ఈ గింజల్లో లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఇమ్యూనిటీ పవర్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ ఫుడ్ ఐటమ్స్ అనేది, ఈ జ్యూసెస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అనేది మనకు యూజ్ అవుతున్నాయో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.